సార్, ఒక విమర్శ సార్ ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్లకి ఒక విమర్శ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్న సందర్భంగా హీరోలు చాలా మంది ఇస్తున్నారు విరాళాలు, కానీ హీరోయిన్లు మాత్రం అంటే హీరోలతో సమానంగా తీసుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కరు ఒక ట్వీట్ చేయలేదు, అట్లీస్ట్ ఒక 100,000 రూపాయలైనా విరాళాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. ఒక్క అనన్య నాగల్ల అనే హీరోయిన్ తప్ప, తను తక్కువ పేడ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ తను విరాళం ఇచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తనని అప్రిషియేట్ చేశారు ఈ మధ్య ట్వీట్ చేసి. దీని గురించి మీరు ఏమంటారు సార్? వన్ హ్యాస్ టు సాల్యూట్ హర్ అండ్ ఆల్సో అప్రిషియేట్. ఆ జనరాసిటీ ఉండాలి కదా, డబ్బులు ఇవ్వాలనే తపన ఉన్నా కూడా కొంతమంది ఇవ్వలేని పరిస్థితులు ఉంటారు. తనకున్న స్తోమత ఎక్కువే ఉండి ఉంటుంది, మనకు సరిగ్గా తెలియకపోవచ్చు కానీ, బట్ ఒక 10-15 సినిమాల దాకా చేసింది అన్నావు కాబట్టి, అట్లీస్ట్ 10 ఫిల్మ్స్ అనే చేసింది కాబట్టి, ఐ విష్ షీల్ గెట్ బోర్ నౌ, మంచి పబ్లిసిటీ రావాలి అమ్మాయికి కూడా. అలాగే సాధారణంగా అమ్మాయిలు హీరోయిన్లు తీసుకోవడమే, అంత దోసేసుకోవడం తప్పితే రాదే, వెళ్ళదు, మనసు రాదు. అందుకనే వాళ్ళ రూట్స్ అంటే అటువంటి రూట్స్ చాలా తొట్టి గ్యాంగ్గా ఉంటాయి, చాలా మంది తొట్టి గ్యాంగ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు ఒకవేళ 2 కోట్లు 3 కోట్లు యథకోర్లు చెప్పడం కాదు, క్యాస్టింగ్ కావచ్చు, ఈ కావచ్చు, ఫ్రీగా చెప్పేస్తారు ఎవడన్నా మీ పెడితేనే, అవి కాదు. ఇటువంటి వాటి చోట రియాక్ట్ కావాలి. 1 కోటి రూపాయలు పైన తీసుకున్న ప్రతీది కూడా మినిమం 50 లక్షలు ఇవ్వాలి. 5-6 సినిమాలు తీసుకుంటున్నా ఇవ్వలేదా? ప్లస్ ఏమో ఎగ్జామ్షన్ కూడా వస్తుంది దానికి. ఎవరు 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 ఇస్తే వీళ్ళందరూ కూడా ఇవ్వాలి. సమంత ఏమంత వీళ్ళందరూ సంపాదించుకున్నారు కదా, తెలుగు అలా ఏ తెలియకుండా వచ్చి సంపాదించుకుంటారు. సినిమా ఫీల్ అంటేనే ఏంటి తెలియదు, అదృష్టం అలా వరించి వాళ్ళ సినిమాలు ఆడడం వల్ల వీళ్ళంతా దే హ్యావ్ టు గివ్. ఇట్లా డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవ్వాలి. సో అది అందరికి రాదు మనసు. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా స్ఫూర్తి కావాలి అందరికనే. ఈ అనన్య నాగండ్ల అనే ఆమె చేసిన పనికి అందరూ కూడా ఇవ్వాలి, ఇటువంటివి ఇవ్వాలి యాక్చువల్గాను. సో మన స్తోమత బట్టి ఇవ్వాలి. స్తోమతకు మించి తనకు మీకు దాళంతరం చేయమంటలేదు. మీకున్న మీకు ఎంత ఇవ్వగలదో అంతే ఇవ్వాలి యాక్చువల్గా. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఏదో జరిగింది, అక్కడ జీలోనే అందులో వచ్చింది అనమాట. 3IIT ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి కుర్రోడు ఎవడు, చిన్న కుర్రోడుకి వాళ్ళ మదర్ ఇటుకలు మోస్తుంది తెలంగాణలో అనుకుంటా. అప్పుడు తేజ టీవీ కూడా ఉంది, అప్పటికి జర్మనీ వాళ్ళది, అందులో వచ్చింది ప్రోగ్రామ్. నేను అక్కడ ఏదో ఒక అడ్వర్టైజింగ్ చేస్తాను 5-స్టార్ హోటల్ తాజ్లో అక్కడ విశాఖపట్నంలో. సో నేను ఇది నేను చూశాను, నా రూమ్లో నేను చూశాను. చూసిన తర్వాత ఒక 4-5 ప్రెస్ వాళ్ళని పిలిచి పేరు కోసం కాదని చెప్పి ప్రెస్ని పిలిచాను. నాకంటే చాలా పెద్ద పెద్దలు ఉంటారు అని చెప్పేసి అమ్మాయికి అదే తల్లికి అతని చదువు కోసం, దాని తర్వాత ఫర్దర్గా చదవాలంటే అబ్బాయికి డబ్బులు కావాలి, నేను ఒక 25,000 ఇస్తున్నాను ఇది చెక్ అని తేజ పేరు మీద ఇచ్చేసి, ఇది నేను నా పేరు గురించి కాదు, నాకంటే చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా రియాక్ట్ అయితే అబ్బాయి చదువు అయిపోతుంది అని చెప్పి, ఇంకా వాళ్ళ దగ్గర రికార్డింగ్ కూడా ఉంటుంది, చెప్పిచ్చాను. ఒక 1 మంత్ తర్వాత ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పేసి తేజకి ఫోన్ చేస్తే జూబ్లీ ఎవరో ఒకరే మొత్తం అతను నా నీ చదువంతా నేను చదివిస్తానంట ఇది చూసి. ఆ విధంగా అప్పుడు ఆ అమ్మాయి నాగండ్ల అనే అమ్మాయి ఉన్నారు కదా, నువ్వు అప్రిషియేట్ చేయడం కంటే పవన్ కళ్యాణ్ అప్రిషియేటివ్ ఈజ్ గ్రేటర్. సో ఇతర అతను మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి, సో ఇది అందరికీ స్ఫూర్తి కావాలి. నేను అప్రిషియేట్ చేసానా ఆయన అప్రిషియేట్ చేయడం కంటే అది చాలామంది స్ఫూర్తి కావాలి. అందరూ లోపల వేసుకోవడమే, ఎవరో అక్కడ అందరూ దీపిక పట్టుకుని వాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఇక్కడ ఇక్కడికి వచ్చి ఒక్కొక్కడు ఏదో మనిషి ముఖం కనపడితే చాలా అన్న వాళ్ళు చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోవట్లేదా? వాళ్ళందరూ కూడా ఇవ్వాలి, అంటే దీనికి ఇవ్వాలా దానికి ఇవ్వాలా గురించి చెప్పట్లేదు. సమ్ జనరాసిటీ ట్రబుల్లో ఉన్న వాళ్ళకి అందాలి. అది ఎంతవరకు అందుద్ది అనేది నాకు మటుకు చాలా డౌట్లు ఉన్నాయి. గవర్నమెంట్కి ఇస్తే మటుకు అది మహాసముద్రంలో కలిసిపోతుంది. ఓకే, అది బట్టుకు నేను ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా యూ మస్ట్ టేక్ కేర్, దానికే ఖర్చు పెడతారని ఏముంది, మీరు పెట్టిన 9 కోట్లు ఉన్నాయి, అలాగే ఇంకో 10 మంది కలిసి చేసిన 10 కోట్లు ఉంటాయి, ఆ 10 లక్షలు అలాగే ఇచ్చిన వాడు అందరు, ఎక్కువ లక్షలు ఇచ్చారు చాలా మంది, 80 లక్షలు 90 లక్షలు లాగా ఇచ్చారన్నమాట. మనసు రాదు వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడితే ఎంత ఎగ్జెంప్షన్ అంతే కడతారు. నేను చెప్తాను టేక్ మై వర్డ్, నేను నిజమే మాట్లాడతాను. ఓకే, పేర్లు పెట్టకుండా నేను నిజమే ఎందుకు మాట్లాడతానంటే ఇది అదే నిజం. అయినా కూడా అలా కట్టి కలెక్ట్ చేసి అంత కలిసి 35-30 crores ఉందనుకోండి, ఆ డబ్బు ఎలా ఖర్చు పెడతారు అనేది కూడా యూ హ్యావ్ టు గివ్ ఏ బ్రేకప్. విజయవాడలో ఆ ఏరియాకి ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం, తెలంగాణలో ఆ ఏరియాకి ఇచ్చాం, ఇల్లు పోయిన వాళ్ళకి ఎలాగ ఇచ్చాం తెలియాలి. లేకపోతే గవర్నమెంట్కి ఇచ్చింది మటుకు బుట్టదాకలు అయిపోవు, మహాసముద్రం కలిసిపోతుంది. ఇది మటుకు నాకు తెలుసు. నేను గవర్నమెంట్లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్ దగ్గర ఉన్నప్పుడు ఐ యూస్ టు సీ ఆల్ దట్. ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ చేస్తే ఇంత ఇస్తామని చెప్తే INPR కావాలంటే బలం డబ్బు గవర్నమెంట్ అడిగి ఇవ్వచ్చు. 4 తిరుగుతున్నారు అక్కడ చిల్డ్రన్ ఫిల్మ్ చేసి, 1 రూపాయి వాళ్ళకి
దేర్ వర్ నో అవార్డ్స్. ఇటువంటి అరాచకాలు చాలా జరుగుతుంటాయి గవర్నమెంట్లో. దాని గురించి మాట్లాడేవాళ్ళు లేక మాట్లాడరు. ఆ నాలుగు సినిమాలు తీసిన వాడికి వాయిస్ లేదు. నేను అడిగినప్పుడు రమేష్ వాట్ ఈస్ దిస్ అని, వాడికి ఇస్తానన్నారనే కదా బాబు, 25 లక్షలు ఖర్చు పెట్టి చిన్న చిన్న సినిమాలు తీశారు. నేను తీను, ఐ జస్ట్ డోంట్ లైక్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్, ఐఎమ్ అడల్ట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. ఓకే, నాకు ఇష్టం ఉండదు అంతే, నేను చూడడం ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడు అంజలి ఉంది, ఇట్స్ నాట్ ఏ చిల్డ్రన్ ఫిల్మ్. బండిరత్నం చేసిన అంజలి ఇట్స్ నాట్ ఎ చిల్డ్రన్ ఫిల్మ్, ఇట్స్ ఎ ఫిల్మ్, దట్స్ ఆల్. సో అటువంటి నాకు ఇష్టం తప్పితే ఐ డోంట్ మేక్ సచ్ ఫిల్మ్స్. చిల్డ్రన్స్ కోసం జెండాలు పట్టుకెళ్ళి వెళ్తూ ఉంటారు, అటువంటి నాకు బోర్ అయ్యాను. బట్ స్టిల్ అటువంటి సినిమాలు తీస్తే ఇస్తామన్నప్పుడు ఇవ్వాలి కదా. ఆ వాదన వేరు, ఈ వాదన వేరు. చిల్డ్రన్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి 10 15 20 లక్షలు ఇస్తాను గవర్నమెంట్ చెప్పి 4 సంవత్సరాలు తీస్తారా డబ్బులు ఇవ్వలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చి కనీసం అటువంటి వాళ్ళుగా ఎందుకు ఉపయోగించాలంటే ఎట్లా, ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ టు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్. దే బోత్ అటు హార్డ్ కోర్. దుర్గేష్ కంటే అతను ఎక్కువ సినిమాల్లో ఉన్నాడు. దుర్గేష్ కూడా ఈజ్ కనెక్టెడ్ విత్ మీ ఇన్ ఫిల్మ్స్ కాబట్టి చెప్తున్నాను. సమ్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు, ఇటువంటి డొనేషన్లు ఇచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు గో టు ద సర్టన్ పీపుల్, అంతే కదా. అప్పుడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫిల్మ్లో కూడా చెప్తున్నాను ఇప్పుడు, అంటే వరదలు గిరదలు వచ్చినాయి, ఈవెన్ అదర్వేస్ యూ మస్ట్ గివ్. చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజున సపరేట్గా అవార్డుని మెయింటైన్ చేయకుండా 50 లక్షల రూపాయలు సినిమా వాళ్ళకి ఇవ్వండి, అలా కలెక్ట్ చేస్తే 100 కోట్లు వస్తుంది. దట్ దే కెన్ మీ గివ్ ఇట్ టు ద పీపుల్. ఎలాగ గవర్నమెంట్ సబ్సిడీ లేదు సార్, గవర్నమెంట్ సబ్సిడీ లేని రాష్ట్రాలు ఈ రెండే. ఈ అవార్డులకే కొట్టుకుంటే నేను నంది తీసేద్దాం అంటాడు తెలంగాణను, ఇది తీస్తే నంది నంది ఏదో గద్దరి పేరు పెడదామని చెప్పి ఒకటి అంటాడు, ఇంకోటి ఏదో అన్ని అన్ని పొలిటి చేసి చేయటమే. కళాత్మకంగా సినిమా సంబంధించిన వాళ్ళకి పెట్టాలి. ఓ నంది ఈజ్ గుడ్. గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ ఉన్నాయి నేషనల్, వాళ్ళు ఏమైనా మార్చారా?